Papa. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకేఆర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మా గిరిజన ప్రాంతాల్లో రాజ్మా చిక్కులు దుక్కులు అవుతున్నాయి. ముందుగా దుక్కు దున్నాలే. సో రాజ్మా చిక్కులు విత్తాలంటే చూడొచ్చు, ఆల్రెడీగా విత్తేశారు. సో అండి, రాజ్మా చిక్కులు విత్తేశారు అనమాట. చూడొచ్చు, ముందుగా విత్తేశారు ఆల్రెడీగా, ఇప్పుడు దున్నుతున్నారు. సో చూడొచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్, చూడొచ్చండి, ఇక్కడ ఆల్రెడీగా విత్తేశారు, మొలకలు వేసి. సో అక్కడ చూడొచ్చు, ఇప్పుడు అక్కడ కూడా దుక్కులు అవుతున్నాయి. సెప్టెంబర్ నెలలో రాజ్మా చిక్కుళ్ళు గిరిజన ప్రాంతాల్లో విత్తుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ చూడొచ్చి మొత్తం రాజ్మా చిక్కులే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ దొడ్డంతా రాజ్మా చిక్కులే. అందరికీ నమస్తే అండి. కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మన యొక్క కొత్త ఛానల్ని ఫ్రెండ్స్. ఇలాగా గిరిజన ప్రాంతాల్లో దొడ్లు ఉంటాయండి. అదేవిధంగా కొండపోడు కూడా ఉంటుంది. ఇలాగ దొడ్లు అనేది రాజ్మా చిక్కుళ్ళు పంట అనేది పండిస్తుంటారు గిరిజన ప్రాంతాల్లో. ఈ పంట చాలా రేట్ ఎక్కువగా ఉంటుందండి. మంచి దిగుబడి వస్తే ఆదాయం కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఈ పంట వలన. రాజ్మా చిక్కుళ్ళు రెడ్ బీన్స్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇలాగ గిరిజన ప్రాంతాల్లో దొడ్లు ఉంటాయన్నమాట, గరువులు అంటారు. సో ఇలాగ గరువులు వేస్తారు. అదేవిధంగా కొండపోడు కూడా ఉంటుంది, కొండల్లో కూడా ఉంటాయి ఆ భూములు. అక్కడ కూడా ఇలాగే దుక్కి దున్ని రాజ్మా చిక్కుళ్ళు విత్తుతారు. సో ఇదండి గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ పంట అనేది పండిస్తుంటారు. ఈ పంట జనవరి నెలకి పంట అనేది వస్తుంది. సో ఇలాగా గిరిజన ప్రాంతాల్లో రాజ్మా చిక్కుళ్ళు పంట అనేది పండించాలంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో గిరిజన ప్రాంతాల్లో ఈ పంట చాలా ఖరీదు, చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకు ఆదాయం కూడా బాగా వస్తుంది అనమాట గిరిజన ప్రాంతాల్లో. సో పంట అనేది పండించాలంటే ఇలా కష్టపడి దుక్కులు దున్ని ఈ గిరిజన ప్రాంతాల్లో పండిస్తూ ఉంటారు ఈ రాజ్మా చిక్కుళ్ళు పంట. ఈ రాజ్మా చిక్కుళ్ళు పంట కేజీ వచ్చాక 250 రూపాయలు 300 రూపాయలు ఉంటుందండి కేజీ. అందుకు ఈ పంట అనేది చాలా ఇష్టంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడొచ్చు దుక్కు అనేది దున్నుతూ ఉన్నారన్నమాట. సో ఇదండి గిరిజన ప్రాంతాల్లో ఇలాగా రాజ్మా చిక్కుళ్ళు పంట అనేది ఇష్టంగా, ఇంట్రెస్ట్గా మా గిరిజన ప్రాంతాల్లో ఈ పంట కోసం ముఖ్యంగా గరువులు వేస్తుంటారన్నమాట. చూడొచ్చు అనమాట, ఈ దొడ్డి మొత్తం దున్నుతూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ ఏరియాలో మొత్తం కొండల్లో రాజ్మా చిక్కులు విత్తనాలు విత్తుతూ ఉంటారన్నమాట, కొండ ప్రాంతాల్లో. సో ఇది ఫ్రెండ్స్, ఇలా గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో రాజ్మా చిక్కులు ఆగస్టు సెప్టెంబర్ నెలలో విత్తనాలు అనేది విత్తుతూ ఉంటారన్నమాట ఫ్రెండ్స్. సో కొండపోడుల్లో రాజ్మా చిక్కుళ్ళు విత్తుతూ ఉంటారన్నమాట ఫ్రెండ్స్. చూడొచ్చు, రాజ్మా చిక్కుళ్ళు విత్తే పద్ధతి అనమాట. ఇలాగా గిరిజన ప్రాంతాల్లో కొండపోడు ఉంటుంది, కొండల్లో కూడా రాజ్మా చిక్కుళ్ళు విత్తనాలు అనేది ఇస్తారు. సో ఇప్పుడు దుక్కులు అవుతున్నాయి, చూడొచ్చు అక్కడ. సో ముందుగా అనేది విత్తేసి తర్వాత దుక్కు అనేది దున్నడం జరుగుతుంది. కొండపోడుల్లో గిరిజన ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలలో, ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాజ్మా చిక్కుళ్ళు విత్తనాలు అనేది గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, కొండపోడుల్లో వ్యవసాయం జరుగుతుందన్నమాట. రాజ్మా చిక్కుళ్ళు అనేది విత్తుతారు. రెడ్ బీన్స్ ఆల్రెడీగా విత్తేసారు కనుక ఇప్పుడు దున్నుతూ ఉన్నారు. చూడొచ్చు. సో ఫ్రెండ్స్, చూడొచ్చు మొత్తం రాజ్మా చిక్కుళ్ళే అనమాట, మొలకలు వచ్చినాయి ఆల్రెడీగా. సో ఇలాగా కొండల్లో విత్తుతూ ఉంటారనమాట, కొండపోడులో కూడా రాజ్మా చిక్కుళ్ళు విత్తుతారు. చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చండి రాజ్మా చిక్కులు సో ఇదండి ఇప్పుడు విత్తుతారనమాట ఆల్రెడీగా విత్తేశారు ఫ్రెండ్స్ ఇదండి గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా కొండపోడు వ్యవసాయం చేస్తారు ఫ్రెండ్స్ అలాగే కొండల్లో కూడా ఈ విధంగా రాజ్మా చిక్కులు అనేది విత్తుతారు ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట ఇలాగా కొండలు నరికేసి కొండపోడు వ్యవసాయం చేస్తారు ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట ఇదండి రాజ్మా చిక్కులు అండి చాలా రేట్ ఎక్కువ ఈ కందులు రాజ్మా చిక్కుళ్ళు సో ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఈ పంట అనేది పండిస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ విధంగా కొండ ప్రాంతాల్లో దుక్కి దున్ని కష్టపడి విత్తనాలు అనేది జల్లుతారు ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇది రాజ్మా చిక్కులు పంట ఈ నెల ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రమే ఇవి పండిస్తారు ఇలాగ గిరిజన ప్రాంతాల్లోని ప్రతి విలేజ్లో కూడా రాజ్మా చిక్కుళ్ళు జల్లుతారు ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట ఇలాగ కొండలు విదుతారు ఈ యొక్క రాజ్మా చిక్కుళ్ళు ఇలాగ గిరిజన ప్రాంతాల్లో అండి విలేజ్లో కొండలు నరికేసి ఈ విధంగా పోడు వ్యవసాయం చేస్తారు ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట ఇలాగ కష్టపడి ఎద్దులతో దుక్కు దున్ని రాజ్మా చిక్కులు పంట అనేది పండిస్తారు గిరిజన ప్రాంతాల్లో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియో నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మన యొక్క ఛానల్ని కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో కొత్త వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాం మీ సపోర్ట్ వలన